నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్. నేను మీ మెరిసిన. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ న్యూ టెస్ట్ బుక్ నుండి 10th మరియు 11th లెసన్ సంబంధించిన టోటల్ 50+ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ 2 లెసన్స్తో ఈ యొక్క వీడియో 5th క్లాస్ ఈవీఎస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో అన్ని లెసన్స్ సంబంధించిన బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో పీడిఎఫ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఏ వీడియోకి సంబంధించిన ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ కావాలో కామెంట్ కూడా తెలియజేసాను ఫ్రెండ్స్. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదామా. 5th క్లాస్ ఈవీఎస్ 2020 మరియు 2023 టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే బిట్స్ తీసుకోవడం జరిగింది. 10th లెసన్ భారత స్వాతంత్ర్యోద్యమం, 11th లెసన్ అవర్ నుండి అంతరిక్షానికి. ఈ 2 లెసన్స్తో అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15. భారతదేశంలో నెలకొల్పిన ప్రాచీన విశ్వవిద్యాలయాలు నలంద, తక్షశిల. ఒక వ్యక్తి లేదా ఒక సందర్భానికి గౌరవ శోషణగా నిర్మించబడిన ఒక విగ్రహం లేదా భవనాన్ని ఏమంటారు? చారిత్రక కట్టడం, తాజ్మహల్, ఎర్రకోట, హవామహల్, సాంచి స్థూపం మొదలైనవి కొన్ని చారిత్రక కట్టడాలు. వాస్కోడిగామా ఏ దేశస్థుడు? పోర్చుగీస్. వాస్కోడిగామా ఏ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు? 1498. వీటి సంబంధించిన కోడ్స్ అయితే ఇయర్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కోడ్స్ అయితే చెప్పాను. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో పెట్టాను ఫ్రెండ్స్. అవి చూసిన తర్వాత ఈ లెసన్ అయితే నేర్చుకోండి, బాగా ఇయర్స్ అనేవి గుర్తుంటాయి. భారతదేశానికి వర్తకం కోసం వచ్చిన వారి వరుస క్రమం: పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు. చూడండి, ఇవి గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ పోడా, ఎక్కడికి పోడా? పోడా అంటే పో అంటే పోర్చుగీస్ వారు, డా అంటే డచ్ వారు. నెక్స్ట్ ఎవరు? ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు. మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించిన వారు బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారు భారతీయ రాజ్యాలను జయించి ఏ సంవత్సరంలో పాలించడం ప్రారంభించారు? 1757. మొదటి స్వాతంత్ర్య సంగ్రామం 1857. 1857లో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం 1885. మహాత్మా గాంధీజీ స్వాతంత్ర్య పోరాటంలో చేరిన సంవత్సరం 1919. భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశాన్ని వదిలి వెళ్ళాలని బ్రిటిష్ వారిని డిమాండ్ చేసిన సంవత్సరం 1942. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం అనే ఉద్యమాలను చేపట్టిన వారు మహాత్మా గాంధీజీ. డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చిన వారు మహాత్మా గాంధీజీ. డూ ఆర్ డై నినాదంతో ప్రారంభించిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. చివరిగా బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళిన తేదీ 1947 ఆగస్ట్ 14. భారత రాజ్యాంగం రూపొందించబడిన తేదీ 1949 నవంబర్ 26. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26. గణతంత్ర దినోత్సవం జనవరి 26. జతపరచనండి కింద వాటిని. బ్రిటిష్ పాలన స్థాపన 1757. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం 1885. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ నాయకత్వం 1919. క్విట్ ఇండియా ఉద్యమం 1942. ఇయర్స్ అయితే కోర్స్ చెప్పాను, మర్చిపోకుండా వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. బెంగాల్ విభజన 1905. సహాయ నిరాకరణ ఉద్యమం 1920. ఉప్పు సత్యాగ్రహం 1930. యూరోపియన్లు భారత సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం 1498. బ్రిటిష్ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేసిన సంవత్సరం 1857. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టవచ్చిన మొదటి వ్యక్తి ఫెర్డినాండ్ మాజిలాన్. ఈయన పోర్చుగీస్ నావికుడు. క్రింది వానిలో భూమికి నమూనా గ్లోబ్. ఇది భూమి మీద రకరకాల ప్రాంతాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. గ్లోబ్ మీద నిలువుగా గీయబడిన ఊహారేఖలను ఏమంటారు? రేఖాంశాలు. గ్లోబ్ మీద అడ్డంగా గీయబడిన ఊహారేఖలను ఏమంటారు? అక్షాంశాలు. కొన్నిసార్లు ఇవి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. నిలువుగా అంటే నిలబడింది ఎవరు? రేఖ నిలబడింది, అలా గుర్తుపెట్టుకోండి. లేదా ఇక్కడ చూడండి, అడ్డుగా అక్షాంశాలు అలాగైనా గుర్తుపెట్టుకోండి. గ్లోబ్ను అడ్డంగా రెండు సమాన భాగాలకు విభజించే అక్షాంశాలని ఏమంటారు? భూమధ్య రేఖ. గ్లోబ్ నిలువుగా రెండు సమాన భాగాలకు విభజించే రేఖాంశాన్ని ఏమంటారు? ప్రైమ్ మెరేడియన్. వివిధ దేశాల గడియారాలు వేర్వేరు సమయాలకు చూపించడానికి గల కారణం ఏంటంటే భూమి చలనం. మనం నివసిస్తున్న భూమి చలిస్తూ ఉండటమే దీని కారణము. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే సమయం 24 గంటలు. పగలు రాత్రి ఏర్పడటానికి కారణం భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? భూపరిభ్రమణం. భూపరిభ్రమణానికి పట్టే సమయం 365 రోజులు. ఋతువులు ఏర్పడటానికి కారణం భూపరిభ్రమణం.
పరిభ్రమణం వల్ల ఋతువుల్లో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు మరియు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలను కలిపి ఏమంటారు? సౌర కుటుంబం. సూర్యుని కక్షలో ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు, ఇతర పదార్థాలు ఉంటాయి. సూర్య కుటుంబంలో భూమి 8వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహము బుధుడు. సూర్యునికి అతి దూరంగా ఉండే గ్రహము వరుణుడు. సౌర కుటుంబంలో మనకు వేడిని వెలుతురుని ఇచ్చేది సూర్యుడు. సూర్యుని చుట్టూ పరిభ్రమించు ఖగోళ వస్తువులను ఏమంటారు? గ్రహాలు. గ్రహాల చుట్టూ పరిభ్రమించు వాటిని ఏమంటారు? ఉపగ్రహాలు. భూమికి గల ఒకే ఒక సహజ ఉపగ్రహము చంద్రుడు. ఇది భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 27 రోజులు. సౌర కుటుంబంలో ఉండే గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ర్యాకెట్లను ఉపయోగించి అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టిన మానవ నిర్మిత ఉపగ్రహాన్ని ఏమంటారు? కృత్రిమ ఉపగ్రహం. భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహము ఆర్యభట్ట. భారతదేశం ఆర్యభట్ట ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టిన సంవత్సరం 1975. లాస్ట్ వన్, చంద్రయాన్ 2 కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన తేదీ జూలై 22, 2019. దీనిని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి GSLV-MKIIIM-1 ద్వారా ప్రయోగించారు. దీనిలో ఆర్బిటార్, విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ ఉన్నాయి. సో ఇది టీచర్స్ టోటల్ అయితే 50 బిట్స్ ఈ లెసన్ సంబంధించినవి. నెక్స్ట్ వీడియోలో టోటల్ లెసన్ సంబంధించిన బిట్స్ అయితే కంప్లీట్గా చూద్దాము. దాంట్లో PDF కూడా మీకు PDF సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ వరకు అయితే వీడియోస్ చూసేయండి. అలాగే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు యూస్ఫుల్ కంటెంట్ అందించడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా సరే ప్లేలిస్ట్లో చూసుకోండి. ఎక్కడ కూడా మీకు టైం వేస్ట్ అయ్యే వీడియో అయితే ఇవ్వడం జరగదు. నేను పోస్ట్ చేసే తక్కువ వీడియోస్ కూడా మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అనవసరంగా మీ సమయాన్ని వృధా చేయకుండా అయితే నేను నా టైం వేస్ట్ అయినా సరే మీకు మంచి కంటెంట్ అందించాలనే ఉద్దేశంతోనే వీడియోస్ కంటిన్యూ అయితే చేస్తున్నాను. సో మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా వీడియోస్ చేయాలని తప్పన ఉంటుంది. చేయవలసిన సపోర్ట్ అంటే ఏం కాదు, మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.